ఎక్కడ నచ్చి కొనుక్కుంటా ఉంటాం మేము. ఏమి కొందామన్నా ఏం తింటున్నాము? ఏమా అంటే బియ్యం ఒకటి ఈ నెలలో సన్న బియ్యం పోసిండు కేసీఆర్. కేసీఆర్ పోసిండో ఎవరు పోసిండ్రో? ఇక ఇట్లనే టమాటాలు ఇవి 40 రూపాయలు అంట. ఇవి తినక తప్పుతామా? సస్తాం కదా తినకపోతే. మిరపకాయలు 100, ఇవి 40 రూపాయలు. మునక్కాయలు 40 రూపాయలు. ఏవి కూడా అన్నీ కూడా పిరమే. ఇవి కూడా అగ్గలేవు. ఏం తింటే మీకు ఏవో 1 కిలో కాడ 1/4 కిలో 1/2 కిలో తీసుకుంటున్నాం. తప్పుతా తినక. అట్లా పప్పుల రేట్లు కూడా రేట్లే పెరిగినాయి. నూనె పెరిగింది, అన్ని రేట్లు పెరిగినాయి. ఇక బతకడమే వేస్ట్ అసలు భూమి మీద. అసలు నేను అంటున్నా కదా, కొన్ని ధరలు మండిపోతున్నాయి, అధిక ధరలతో మండిపోతున్నాయి. ఈ టమాటా ధర వచ్చేసి 50 నుంచి 60 రూపాయలు ఉన్నాయి. మిరపకాయలు వచ్చేసి 100 రూపాయలు ఉన్నాయి. మధ్యతరగతి ప్రజలకు ఇది అందుబాటులో లేని విషయము. అధిక ధరలతో ఎవరు కొనలేని పరిస్థితిలో ఉన్నాయి. గవర్నమెంట్ అనేది ప్రతి నిత్యావసర వస్తువులు కానీ ఈ మార్కెట్లోని వస్తువులు కానీ ఇవన్నీ తక్కువ ధరలు పెట్టి అన్నీ సజావుగా చూడాలని కోరుతున్నాం. లోకల్ నిజామాబాద్ మాది కూరగాయలు కానీ వచ్చి ఉండే కూరగాయలు బాగా విపరీతంగా పిరము ఉన్నాయి. టమాటా 50 రూపాయల కిలో ఉన్నది, మిర్చి 100 రూపాయల కిలో ఉన్నది. మిడిల్ క్లాస్ వాళ్ళు తీసుకోవాలంటే బాగా కష్టంగా ఉన్నది. దానివల్ల బాగా ఇబ్బందిగా ఉన్నది. ఏదైనా ఉంటే మార్కెట్ చూసి రేట్లు జర తక్కువ చేయాలని చెప్పారు. ధరలు వేసవి కాలం లోపల మన సీజన్లో వచ్చేటువంటి టమాటా కానీ మిర్చి కానీ వేరే ఇతరత్ర వెజిటేబుల్స్ కానీ మన లోకల్ సీజన్ అయిపోవడంతో మన లోకల్ లోపల టమాటా మిర్చి రావడం లేదు. కనుక బయట నుంచి చిత్తూరు నుంచి మదనపల్లి బాగేపల్లి మన టమాటా మిర్చి కర్ణాటక బెలగాం సిద్దిపేట్ అక్కడ నుండి మన నిజామాబాద్ మార్కెట్ కూరగాయల మార్కెట్కి రావడం జరుగుతుంది. దానితోటి మన రేటు పెరగడం జరుగుతుంది. లోకల్ లేదు కాబట్టి బయట నుంచి మన మార్కెట్ రావడం ద్వారా టమాటా రేటు మిర్చి రేటు ఇతరత్ర కూరగాయలు కూడా రేట్లు 40 నుంచి 50 మధ్యలో రేట్లు అనేది జరగడం జరుగుతుంది. టమాటా రేటు చూస్తే మినిమంగా ఓ 1 క్వాలిటీ చూసుకుంటే 700-800 ప్లస్ కొద్దిగా మీడియంగా చూసుకుంటే 500, ఇంకా కొద్దిగా డౌనల్గా చెర్రమల గోలిమలు అని వస్తే చిన్న సైజు ఉంటుంది అదొక 400. ఆ విధంగా వెళ్ళడం జరుగుతుంది. మిర్చి కూడా చూసుకుంటే 50 మంచి క్వాలిటీ 1 క్వాలిటీ అయితే 55 నుంచి 60 ఈ విధంగా వెళ్ళడం జరుగుతుంది. ఒకరోజు మార్కెట్కు ఎక్కువ డిమాండ్ ఉన్న రోజు కొద్దిగా రేటు ఎక్కువ అవ్వడం జరుగుతుంది. కొద్దిగా రేటు పెళ్ళిళ్ళు కానీ ఫంక్షన్స్ కానీ ఉన్నప్పుడు ఎక్కువ రేటు కావడం జరుగుతుంది. తర్వాత డౌన్ అంటే ఒక 10 రూపాయలు అటు ఇటు తేడాతోటి కూడా ఒక వారం 15 రోజుల నుండి కావడం జరుగుతుంది.